ఫ్రెండ్స్ నేను మీ శ్రీజన్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బేస్ థీరం చూద్దాము ఓకేనా బేస్ థీరం స్టేట్మెంట్ చూద్దాము ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను దాంట్లో ఫాలో అవ్వండి మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ కావాలన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ సిఎస్ఈ 2-1 అన్నీ ఉన్నాయి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది ఓకేనా చూడండి ఓకే లెట్స్ సీ మనకి డిస్ట్రిబ్యూ అసలుకి కొన్ని యూజ్ అవుతాయి బేస్ థీరంలో లైక్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నీ చాలా యూజ్ అవుతాయి దీంట్లో మనకి మల్టిప్లికేషన్ థీరం చాలా చాలా యూజ్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తెలుసుకోండి వాటి గురించి అప్లోడ్ చేస్తాను ఓకే సపోజ్ ఎస్ అంటే ఏంది ఎస్ ఈజ్ ద శాంపుల్ మనం ఇక్కడ బేస్ థీరం కదా ఫైన్ చేసేది సో అలా ఓకేనా గాయస్ ఓకే గాయస్ ఇప్పుడు మనకి శాంపుల్ ఇచ్చారు సపోజ్ ఎస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇఫ్ E1, E2, E3, EN ఆర్ ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ఎక్స్పెరిమెంట్ సచ్ దాట్ P(E)I ఈజ్ గ్రేటర్ దాన్ 0, 5 దెర్ ఎగ్జిస్ట్ తర్వాత ఇన్ అండ్ ఏ అండ్ ఈవెంట్స్ ఆర్ P(A) ఈజ్ గ్రేటర్ దాన్ 0 మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి మనకి అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి ఇవి తెలిసే ముందు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి ఎగ్జాస్టివ్ అంటే ఏంటివి చూపుతాను చూడండి చూడండి ఇది ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటి మనకి ఈవెన్ యూనియన్ E2 ఇస్ ఈక్వల్స్ టు శాంపుల్ ఓకేనా 2 or more ఈవెంట్స్ సెట్ టు బి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఓకేనా ఇది ఓకేనా ఈవెన్ నెంబర్స్ ఉంటే మనకి రోల్ చేస్తే మనకి డై ఎలా వచ్చు చెప్పండి 6 సైడ్స్ వస్తాయి కదా సో 2 అయినా కూడా వచ్చు ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2, 4, 6 అని ఈవెన్ ఆడ్ అంటే 1, 3, 5 అనేదేమో ఆడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే మనకేం చెప్తున్నారు ఈవెన్ ఈజ్ ఇంటర్సెక్షన్ టు E2 ఇది ఈక్వల్స్ టు 5 మనం ఇక్కడ ఏం చూసాము దీంట్లో E1 యూనియన్ E2 ఇజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇక్కడేమో E1 ఇంటర్సెక్షన్ టు E2 ఇజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది ఓకేనా ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇక్కడ కూడా అంతే సేమ్ రోలింగే డై 1, 3, 5 ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఓకేనా అందుకని మనకి ఆ వాల్యూస్ అక్కడ ఎందుకు వచ్చినాయో అందుకు వచ్చాయి ఓకేనా గాయస్ సో అందుకే మనకి ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చింది ఓకేనా ఓకే నెక్స్ట్ ఇప్పుడు P(A) ఇదేంటిది మనకి చివరికి తీరం మొత్తం అయిపోయిన తర్వాత ఇది వచ్చింది ఓకేనా ఓకే చెప్తా వినండి P(E)K/EA అంటే P(E)K (E)A ఇది మనం ఎక్కడ చూస్తాము కండిషనల్ ప్రాబిలిటీలో ఇలాగ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా గుర్తుంచుకోండి కండిషనల్ ప్రాబిలిటీలో మనం P(E)K ఇస్ ఈక్వల్స్ టు P(E)K/P(A)K ఇలా చేస్తాము ఓకేనా ఇక్కడ మనకి E1 E2 E3 అని ఏంటివి మనం ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ అని ర్యాండమ్గా వేసినప్పుడు వచ్చిన వాల్యూసే మనకి ఈకే ఓకేనా ఓకే గాయస్ E1 ఇక్కడ చూడండి మళ్ళీ ఎన్ని వేసాము ఇది ఫస్ట్ 1 ఇది సెకండ్ 1 అట్లా సో అని ఎన్ని వేస్తే అన్ని ఇప్పుడు P(E)1 ఇది ఈక్వల్స్ E1 ఇంటూ P(A)A/E1 అలా చేసాము మళ్ళీ చూడండి P(E)2 × P(A)E2 ఇది ఒకటి చేసాము అలాగే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ 1 ఏదైనా వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు P(E)2 × P(A)E3 అని రాస్తాము ఓకే E3 అయితే E4 రాస్తే మనకి P(E)4 × P(A)E4 అలా రాస్తాము ఓకేనా గాయ్ అర్థమైందా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి P(B)A ఇప్పుడు P(B)A అడిగితే మనకి కండిషనల్ ప్రాబిలిటీ ఉంటుంది కదా కండిషనల్ ప్రాబిలిటీ కండిషన్ ఇది కూడా డిట్టో P(B)A అంటే P(A)ఇంటర్సెక్షన్ B/P(A) ఓకేనా ఇప్పుడు మనకి ఈ వాల్యూ రావాలి ఇట్లా రావాలంటే మనం ఏం చేయాలి P(A) ఇంటర్సెక్షన్ ఇక్కడే ఉంచేసి ఈ వాల్యూని ఇటు పంపు వచ్చింది మనకి ఈ వాల్యూ ఓకేనా P(A) ఇంటర్సెక్షన్ B/P(A) వచ్చింది ఓకేనా దీన్ని ఇక్కడ పంపితే మనకి ఏమైంది కండిషనల్ ప్రాబిలిటీలో ఈ కండిషన్ వచ్చింది మనకి ఓకేనా ఇదిగోండి చూడండి ఇక్కడ రాసా కదా నేను మర్చిపోయేది చూడండి P(A) × B (P(A) ఇటు పోతుంది P(A) × P(B)A ఓకేనా ఇలా చేయాలి ఓకే ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం అసలుకి ప్రూఫ్ ఎలా చేయాలి ఇదంతా ఎలా వచ్చింది ఏంటి అన్నిటి గురించి చూద్దాం ఓకేనా చూడండి ఇక్కడ మనకి గివెన్ ఏమేమి ఇచ్చారు మనకి E1 E2 EN అప్ టు EN
అంటే అదేంటిది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. నేను మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటో కూడా చూపించాను. అంటే ఈ వన్ ఇంటర్సెక్షన్ టు ఈజే, అంటే లేకపోతే ఈ వన్ అని పెట్టుకోవచ్చు, ఈఐ ఈజే ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. ఇది ఈఐ అనేది మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది దేనికి, ఈక్వల్స్ టు 5కి, ఈజేకి, ఈజేకి ఇంటర్సెక్ట్ అయ్యి ఈక్వల్స్ టు 5 అవుతుంది. ఇదేంటిది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఓకేనా. ఇది నెక్స్ట్. ఇప్పుడు వెన్ ఈవన్ ఈటూ ఈఎన్ ఆర్ ద ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మనకి ఎప్పుడైనా కానీ టూ ఆర్ మోర్ ఈవెంట్స్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాము. దానికి దేనికి ఈక్వల్ అయ్యింది, శాంపుల్కి మనకి ఈక్వల్ అయ్యింది ఇది, ఓకేనా. చూడండి ఈ ఎస్ అనే దానికి ఈక్వల్ అయ్యింది ఈవన్ రెండైనా, ఓకే ఎస్ ఇది ఈక్వల్స్ టు శాంపుల్కి ఈక్వల్ అయ్యింది. లేకపోతే ఇట్లా రాసుకోండి మీరు, ఏం లేదు, సింపుల్గా ఈవన్ యూనియన్ ఈటూ, ఈటూ ఇచ్చేసి ఈక్వల్స్ టు ఎస్ అని రాసుకోండి, ఓకేనా. ఓకే ఇలా రాసుకోండి మీ ఇష్టం, షార్ట్కట్లో ఉండేది నేను చాలా రాశాను. ఎస్ ఇది కోస్ట్ ఈవన్ యూనియన్ ఈటూ యూనియన్ అప్ టు సో అన్ యూనియన్ ఈఎన్ దాకా రాసుకోవాలి. అట్లాగే మీకు అర్థం కావాలని సైడ్కి రాసుకోండి, ఓకేనా. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎస్, అంటే ఏ అనేది ఒక పార్ట్, శాంపుల్లో ఉన్న ఒక పార్ట్, ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్. ఏ ఇది ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్. ఇప్పుడు మనం ఏం చేసాము, మనము ఇక్కడ ఈ ఈక్వేషన్కి ఎస్ అనే దాన్ని మనము అటాచ్ చేసాము. అంటే ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఇదంతా ఈ ఎస్ అనేది మనం దీనికి పెట్టాము, అంటే సబ్సెట్కి పెట్టాము, ఓకేనా. అర్థమైందా? ఓకే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దాము ఏ ప్లేస్లో చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ ఇంటర్సెక్షన్ అని పెట్టేసి ఎస్ ఎస్ ప్లేస్లో మొత్తం ఇది పెడుతున్నాము. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ యూనియన్ ఈటూ యూనియన్ అప్ టు సోన్ యూనియన్ ఈ పవర్ ఈఎన్ దాకా రాసాము, ఓకేనా. ఇదంతా ఏంటి చెప్పండి, శాంపుల్. ఇది మొత్తము శాంపుల్. ఏమున్నాయి దీంట్లో, ఈవన్ ఈటూ ఈ3 ఇవన్నీ ఏంటివి, ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో మధ్యలో ఏ పార్ట్ ఏంటిది, ఇది ఏ పార్ట్, ఏ పార్ట్ చెప్పా కదా. ఏ అనేది సబ్సెట్ అన్నా కదా, రౌండ్గా ఉన్నది మొత్తం ఏంటిది, అది ఏ, ఓకేనా, సబ్సెట్, ఓకేనా. మనం ఇట్లా తీసుకున్నాం ఈవన్ యూనియన్ ఈ2కి మనకు ఏ అనే సబ్సెట్ తీసుకున్నాము. ఏ ఇది ఈక్వల్స్ ఏ ఇంటర్సెక్షన్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తున్నాము చూడండి, మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా అక్కరైద్ది ఇక్కడ ఈ దీని తర్వాత. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లాలో మనకి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసాం, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి చేసి మళ్ళీ యూనియన్ పెట్టాం, మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ సి తీసి అట్లాగా పెట్టుకుంటూ పోవాలి, ఓకేనా. ఇది మనకి డిస్ట్రిబ్యూటివ్ లా, ఓకేనా గైస్. సేమ్ అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఈటూ యూనియన్ అప్ టు సో అన్ పెట్టేసి ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ అని మనము పెట్టాలి, ఓకేనా గైస్. ఇలాగా నెక్స్ట్ చూడండి, టేకింగ్ ప్రాబిలిటీ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనము ఏం చేయాలి, దీనికి ఈ వాల్యూస్కి ఏలు ఉన్నాయి కదా, ఆ వాల్యూస్కి మనం ప్రాబిలిటీస్ తీసుకోవాలి, ఓకేనా గైస్. ఓకే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు పి ఆఫ్ ఏ అంటే ఏకి ప్రాబిలిటీ కదా, పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ నెక్స్ట్ యూనియన్ పెట్టేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈటూ యూనియన్ పెట్టేసి మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ ఇవన్నీ తీసుకోవాలి, ఓకేనా. అర్థమైందని నేను ఇప్పుడు దాకా చెప్పింది, డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం మనం చేయాలి. ఓకే నెక్స్ట్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఓకేనా. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏమీ లేవు, మనకి ఇప్పుడు టూ ఆర్ మోర్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు మనము దాన్ని ఏమంటాము, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే చాలా ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ అప్ టు సో అన్ చాలా ఉన్నాయి, అందుకే మనం దీన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. ఫ్రమ్ ద యాక్సియమ్ 3 ప్రాపర్టీ ప్లస్ అని పెట్టేసేసి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఎప్పుడైనా తెలుసు కదా యూనియన్ అంటే మనకి పాజిటివ్, అంటే మనం పాజిటివ్ పెట్టాలి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో మనం ప్లస్లు పెట్టుకోవాలి. అంటే పి ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ ప్లస్ యూనియన్ ప్లేస్లో ప్లస్ పెట్టుకోవాలి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈటూ మళ్ళీ ప్లస్ పెట్టుకోండి అప్ టు సోన్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈటూ ఉందనుకోండి, మళ్ళీ ప్లస్ పెట్టి అప్ టు సోన్ పెట్టేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ అలాగా. సో మనకి ఇట్లాగ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం మనము ఇప్పుడు ఏం చేయాలంటే, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ వచ్చింది కదా, సో మనం పి ఆఫ్ ఈవన్ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈవన్ చేయాలి, ఓకేనా, ఏ బై ఈవన్. ఓకే నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ2 కదా, నెక్స్ట్ పి ఆఫ్ ఈ2
ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈ టూ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఒకవేళ ఈ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ త్రీ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు, పి ఆఫ్ ఈ త్రీ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈ త్రీ అలా రాసుకోవాలి. ఓకేనా, అప్ టు సో అని పెట్టేసి మళ్ళీ దీనికి ఏం రాస్తావు, పి ఆఫ్ ఈఎన్ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఎన్ అని రాయాలి. ఇదేంది, కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే పెట్టాం చూడండి ఇప్పుడు దాకా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం దాకా మళ్ళీ ఇది కూడా ఏం చేద్దాము, ఇప్పుడు ఇప్పుడు మనం ఇది చేసాం కదా, ఇప్పుడు దాకా ఇదే కదా చేసింది మనం. సో అలాగే ఇప్పుడు కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారమే మళ్ళీ పి ఆఫ్ ఈ బై కే ఉందనుకో, దాన్ని ఏం చేద్దాం, పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ బై ఏ. ఒకవేళ దీన్ని ఇక్కడ పంపితే దీనిలాగే ఉంటుంది సేమ్ డిట్టో. ఓకేనా, అర్థమైందా ఇది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం, పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే అని పెట్టేసి ఇప్పుడు దాకా ఏం చేసినాం, వాల్యూస్ వచ్చాయి కదా, ఈ వాల్యూస్ పి ఆఫ్ ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ చేసాం కదా, మనం ఈ వాల్యూస్ని పి ఆఫ్ ఈ వన్ బై ఏ ఇంటూ ఏ బై ఈ వన్ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. పి ఆఫ్ ఏనే కదా ఇది మొత్తం, అందుకని మనం ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకేనా, పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏకేమో ఒక ఇది. ఓకేనా, ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. హెన్స్ ద బేస్ థీరమ్ ఈస్ ప్రూవ్డ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.